పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ముఖ్యమైన యువతకు మా నాయకులందరూ కూడా అపీల్ ఏంటంటే 15వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు మన జనగామ జిల్లాకి ఇచ్చిన మెడికల్ కాలేజ్ తరగతులను 15వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. ఇప్పటి ఇక్కడ ఉన్న యువకులందరూ 18 నిండిన ఇంటర్మీడియట్ చదువుతున్న గ్రాడ్యుయేట్ చేస్తున్న నాయకులతో పాటు యువతంత కదిలి రావాలి. జనగామలో మెడికల్ స్టూడెంట్స్ తరగతులు ఆనాడు 15వ తారీఖున ప్రారంభించబడతాయి. దానికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు వస్తున్నారు కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళి మోటార్ సైకిల్ ర్యాలీతోటి బయలుదేరి వచ్చి దాన్ని జయప్రదం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరాన్ని ఆస్వాదించాలి. మన పిల్లలను రేపు డాక్టర్గా జాయిన్ చేయాలి. మనకిచ్చిన వరం మన జనగామ కాలేజీలో మన పిల్లల్ని జాయిన్ చేయాలి డాక్టర్లుగా. కోట్లాది రూపాయలు ఖర్చు కాకుండా మన కడప ముందుకు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారి మెడికల్ కాలేజ్ మనకిచ్చిన వరం అది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని బలపరుస్తూ ఆనాడు తండోపతండాలుగా బయలుదేరి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి నేను నిండుగా అప్పీల్ చేస్తాను. అంకుషాపురం పద్మశాలి భవనము, సోలిపురంలో ఎస్సీ భవనము 5 లక్షల రూపాయలు కేటాయించి ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఇంకా పూర్తయ్యేటందుకు గాను కూడా తప్పకుండా ఏర్పాటు చేసి పూర్తి చేయిస్తాం. ఈ కాన్స్టెన్సీలో దాదాపు అన్ని గ్రామాలకు త్రాగునీరు సాగునీరు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు నిండుగా దీవించిన రీత్యా ఒక ఈ తరుగప్పుల మండలంలో దాదాపు ఒక 10 నుంచి 12 గ్రామాలు నీరు అందకుండా ఇబ్బంది పడుతున్నాయి. మలన్న సాగర్ నుంచి తపాసుపల్లికి లింక్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తే వారు తక్షణమే దానికి కావలసినటువంటి సంబంధ ఇంజనీర్లతోటి ఎస్టిమేషన్ తెప్పించి ఇది సాధ్యమా అసాధ్యమా అనేది తేల్చి సాధ్యమని తేల్చి 380 కోట్లు నిధులు ఇచ్చి మంజూరిచ్చి పనులు ప్రారంభం చేయించిన మా ముఖ్యమంత్రి గారు. వారికి మా ప్రజల పక్షాన నిండుగా ధన్యవాదాలు. వారికి రెండు చేతులు ఎత్తి మా ప్రజలందరి పక్షాన వారికి నేను అభివందనం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలకు పనికొచ్చే మాదిరి ఇది ఉన్నది ఈ ప్రాజెక్టు ఈ విషయము ఈ సబ్జెక్టు ఈ పని అని తెలవగానే డబ్బులు కెనకాడు మా ముఖ్యమంత్రి గారు. కేంద్రం సహకరించకపోయినా అక్కడ 380 కోట్లు శాంక్షన్ ఇస్తూనే తరువుపుల మండలానికి నీరందకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వారికి ఎస్టిమేషన్ చేసి తీసుకుపోయి ఇవ్వగానే 104 కోట్లతోటి మంజూరిచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి పర్యవేక్షణ చేసి సిస్టమ్ ఎక్కడ కట్టాలి సిస్టానికి స్థలం కావాలంటే ముందుకొచ్చి మా గ్రామస్తులు దాదాపు 20 ఎకరాల భూమి కూడా రాసిచ్చిండ్రు. గ్రామ పంచాయతీకి వశం ఉన్నది స్వయంగా ఇరిగేషన్కి ఇస్తామని చెప్పి రాసిచ్చిండ్రు. ఇందుకు ఇప్పుడు పైప్ లైన్ వేయటానికి కానీ కూడా వర్క్ గండరామల నుంచి సిస్టమ్ కట్టి బుత్తలపర గుట్ట మీద హైట్ మీద కట్టి సిస్టమ్ కట్టి చుట్టుపక్కల ప్రాంతాలు నీరు లేని ప్రాంతాలకు ఇచ్చినందుకు గాను ప్రణాళిక సిద్ధం చేసి శాంక్షన్ అయిన తర్వాత ప్రజల కష్ట నష్టం తెలిసిన ముఖ్యమంత్రి గారు తక్షణమే శాంక్షన్ చేసి సిస్టమ్ శాంక్షన్ చేసి ఇచ్చినందుకు వారికి మరొక్క మారు ప్రజల పక్షాన ధన్యవాదాలు. రాబోయే రోజులలో పోయినసారి కొంచెం రెట్టు మీదటితోటి ఇక్కడ గెలిపించి మూడోసారి ముఖ్యమంత్రి చేసినందుకు గాను ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏముంది తెలంగాణలో ఎక్కడుందన్న తెలంగాణను భారతదేశానికి ఆదర్శం నిలిచిన తెలంగాణ అట్నే భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శం నిలిచినందుకు గాను ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నము ఇప్పటికే మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశం మళ్ళీ చూస్తుంది మా ముఖ్యమంత్రి గారు. వేపు